Okay. మీ అందరికీ నమస్కారం అండి. ఇట్స్ అ హిస్టారికల్ విక్టరీ. జగన్ గారి వైఎస్ఆర్సిపి పార్టీ సూపర్ డూపర్ విక్టరీ అందుకుంది. అందులో ఒక భాగంగా మేము కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది. చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఇంతకుముందు వైఎస్ఆర్ గారితో కూడా ఇలాంటి ఒక పెద్ద సక్సెస్ ఇచ్చాము. అప్పుడు కూడా మేమే ఉన్నాము వైఎస్ఆర్ గారితో. అది ఒక పెద్ద సంతోషం. ఇప్పుడు ఆయన కొడుకు జగన్ గారితో ఉండి ఇంత పెద్ద సక్సెస్కి వెళ్ళడం అనేది మా అదృష్టంగా సంతోషంగా దాని భాగంగా ఉండడంలో ఆనందంగా ఫీల్ అవుతున్నాం. సో జగన్ గారికి థ్యాంక్స్. అలాగే అండ్ నిజంగా ఇది నేను క్యాంపెయినింగ్ వెళ్ళాను. దగ్గర దగ్గర 8 డేస్ 9 డేస్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను చూసిన ఫస్ట్ డే నుంచే నేను అందరికీ ఎవరెవరిని కలిశానో ప్రశ్నలో కూడా నేను చెప్పింది ఏంటంటే జగన్ గారికి వేవ్ ఉంది తప్పకుండా. ఇది ఇటు అటు ఒక 75 లేదా 85 ఇలా నంబర్స్ రావు, జస్ట్ స్వీపే అవుతుంది అని నేను అందరికి చాలామందికి చెప్పాను. కానీ చాలామంది కొంచెం బయస్డ్గా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నారు, సార్ లేదు సార్ పసుపు కుంకుమాలు ఆ ప్రోగ్రాం వల్లనే ఆడవాళ్ళు నైట్ 1 గంట 2 గంట అయినా కూడా నిలబడి ఓటు వేసి వెళ్ళారు అని వాళ్ళు వాదం చేశారు. కానీ నాకు మాత్రం ఆ వేవ్ ఉండింది, బాగా అర్థమయ్యింది. నేను చాలామందికి చెప్పాను, ఎవరెవరికి చెప్పాను నాకు గుర్తులేదు. ఇక్కడ అలాగే జరిగింది. నాకు ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు, ఎందుకంటే నాకు ముందే తెలిసిన రిజల్ట్ ఇప్పుడు వచ్చింది అని నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఈ రిజల్ట్ జగన్ గారికి వచ్చిందో, గెలిచిన వాళ్ళకి అందరికీ వచ్చింది, మేము కూడా సంతోషపడుతున్నామంటే అన్నిటికీ కారణం ఒకే ఒకరు, ఎవరంటే ప్రజలు. ఆ ప్రజలు వెళ్ళి కలిసి వాళ్ళందరూ సంతోషంగా నవ్వుల ముఖంతో మమ్మల్ని చూసి తప్పకుండా ఓటు వేస్తాము, ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అని ఎంతోమందిని కలిశాము. అందరూ ప్రామిస్ చేశారు. అంత ఆప్యాయత అభిమానంతో ప్రామిస్ చేసిన ప్రతి ఒక్కరికి, ఓటు వేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్. మీ వల్లనే ఇప్పుడు జగన్ గారు కానీ మేమందరూ కూడా, జగన్ గారు ముఖ్యమంత్రి గారు అవ్వడం కానీ మేమందరూ దాని గురించి ఇంత సంతోషంగా ఫీల్ అవ్వడం కానీ మీ వల్లనే. మీకు చాలా చాలా వందనాలు, చాలా చాలా థ్యాంక్స్. ఇదే అండి మా ఎలక్షన్ న్యూస్ చెప్పాల్సింది. ఇప్పుడు ఏమైనా అడిగితే నేను చెప్తాను. మాకేం తెలియదండి, మాకేం తెలియదు. యాక్చువల్గా వైఎస్ఆర్సిపి జాయిన్ అవ్వడమే, ఆయన వెళ్ళి కలిసి ఇంతకుముందు ఉన్న మిస్అండర్స్టాండింగ్ని ఈ ఎలక్షన్ ముందు తీర్చుకోవాలా అని మనసులో చాలాసారి అనుకున్నాను. చాలాసారి సుబ్బారెడ్డి గారిని కలిసినప్పుడు తన చెప్పాను, కలుద్దాం అన్నారు. కానీ చివరిలో ఇంకా కొంచెం డేట్స్తో కలిసి ఉంటే ఇంకా సంతోషంగా అన్ని చోట్ల తిరిగి ఉండొచ్చు. కానీ షార్ట్ పీరియడ్లో బట్ వచ్చి వాళ్ళు మమ్మల్ని వాళ్ళ పార్టీకి పిలవడం అన్నది మాకు చాలా ఆనందం ఉండింది. సో అక్కడ ఇంకా ఏమీ చెప్పలేక ఆ పార్టీలో మేము జాయిన్ అయ్యాము. అప్పుడు కూడా ఒక రిక్వెస్ట్ చేద్దామని అనుకున్నాను, అది కూడా చేయకుండా వచ్చేసాను. ఏంటంటే జీవిత గారు మాత్రం జాయిన్ అవుతారు, జగన్ గారు నేను సింపతైజర్గానే వెనకుంటాను అని చెప్దామని. అది కూడా టైం లేదు. ఆయన పార్టీలో జాయిన్ అయ్యాము, వెళ్ళాము, గెలిచాము, వచ్చాము. ఆయన ఉండండి, నా డౌట్స్ అయితే అడగాలంటే అడిగేది. ఆవిడ కూడా మాట్లాడేస్తే డౌట్లు ఆవిడని అడిగేస్తే సరే, మీరు అడగపోయినా నేనేం చెప్తాను. కొంతమంది చాలామంది
నాగబాబు గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ అప్పుడు మీకు వచ్చి సపోర్ట్ చేశారే, మీరు ఇలా వెళ్ళి నాగబాబు గారు కాన్స్టిట్యుయెన్సీ నేను వెళ్ళి ఆయనకి వ్యతిరేకంగా చేయలేదు, భీమవరం వెళ్ళలేదు, కానీ గాజువాక వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అది నా చేతుల్లో లేదు. అది నేను జాయిన్ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎక్కడెక్కడ వెళ్ళాలా అని లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టు ప్రకారం వెళ్ళానే కానీ, సపోజ్ నాకు వాళ్ళ పైగా వ్యతిరేకమో ఎనిమిటీయో లేదు నచ్చకుండా ఏదైనా ఉండింటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దగ్గర 5 ఏళ్ళు అయింది. ఇన్నేళ్ళు నేను మాట్లాడచ్చు కదా, ఎంతమంది ప్రజారాజ్యం పెట్టినప్పుడు నన్ను అడిగి అది రచ్చరచ్చ చేసిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు అడిగారు తెలుసా నన్ను పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టగానే? నేను అందరి నో కామెంట్స్ అనే తిరుగుతున్నా. చివరికి ఈ ఎలక్షన్ వరకు నో కామెంట్సే ఉంటుంది అని అనుకున్నాను, కానీ మా సినిమాలో ఒక క్యాప్షన్ వేస్తాం, కర్మ ఈస్ అ బిచ్ అని టీజర్లో. అలా నా కర్మ ఏంటి ఇలాంటి పనులు చేపించింది. అంతేగాని ఇది వచ్చి కావాలని ప్లాన్ చేసింది కాదు. అండ్ నాగబాబు గారు వచ్చి మాకు సపోర్ట్ చేస్తామన్నది నాకు చాలా సంతోషం. అండ్ ప్రజారాజ్యం టైంలో నాకు చిరంజీవి గారికి జరిగిన మిస్అండర్స్టాండింగే తీర్చడానికి ఇన్ని రోజులు అయ్యింది. ఇప్పుడు నేను ఇన్నేళ్ళగా జరిగి ఎన్నో ఏళ్ళైంది నాకు పవన్ కళ్యాణ్కి ఆయన నన్ను గురించి ఆ సినిమాలో అల్లరి చేయించడం ఎప్పుడో జరిగింది. దాని గురించి ఏదైనా ఆయన గురించి మాట్లాడాలంటే 5 ఏళ్ళల్లో మాట్లాడి ఉండొచ్చు. నేను ఏమీ మాట్లాడలేదు, చేయలేదు, పార్టీ కోసం వెళ్ళాను, పార్టీ కోసం చేశాను. కానీ ముఖ్యంగా దాని గురించి అడిగిన వాళ్ళు, ఈ నెట్లో అడిగిన వాళ్ళందరికీ నిజమే బ్రదర్స్, నేను వెళ్ళింది పార్టీ కోసం వెళ్ళాను, పార్టీ కోసం వెళ్ళి వచ్చాను తప్ప ఇంకా ఏమీ లేదండి. థ్యాంక్ యూ. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇది చాలామంది అడిగారు సోషల్ మీడియాలో, ఎక్కువ వచ్చింది అనమాట దీని గురించి. దానికి ఆయన ఆన్సర్ చేస్తున్నారు. నాకు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా చాలా ఇది జాలి వేసింది. నిజంగా అయ్యో ఆయన ఒక సీట్ అయినా గెలిచుంటే బాగుంటుంది అని, భీమవరం గెలుస్తారని నేను కూడా అనుకున్నాను. ఈ మధ్యలో కూడా భీమవరం గెలుస్తుంది అని గెలవలేదు. అది ఎవరి చేతుల్లో లేవు, అది మా సినిమా వాళ్ళు అన్న దానికోసం చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఇవాళ మొన్న వైఎస్ఆర్సీపీకి వచ్చిన అఖండ విజయానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పడానికే ఇవాళ మేము ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసినాం. దట్ వాజ్ ద మెయిన్ మోటివ్. అంటే బేసికల్గా ఒక చేంజ్ రావాలి. ఆంధ్ర రాష్ట్రం గత 4 సంవత్సరాలుగా ఎంత ఒక దిగజారిపోయింది, ఎంత ఒక బ్యాడ్ స్టేట్కి మన రాష్ట్రం వెళ్ళిపోయింది. నేను విజయవాడ అమ్మాయిని, మా ఫాదర్ది కాకినాడ. సో ఒక స్పెషల్ స్టేటస్ ఇష్యూ దగ్గర నుంచి చాలా విషయాలు మన అందరికీ బాధ కలిగించినా ఎవరి మీద కూడా ఏమీ చేయలేని ఒక పరిస్థితిలో గత 4 సంవత్సరాలుగా ఉన్నాము. సో ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. డెఫినెట్గా జగన్ గారు ఆయన మేనిఫెస్టో కానీ ఆయన నవరత్నాలు కానీ లేకపోతే ఆయన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి గత 10 సంవత్సరాలుగా ప్రజలతోనే ఆయన ఉండి, అంటే అట్లీస్ట్ ఆయన తాపత్రయం, ఆయన తపన, అంత హార్డ్ వర్క్. సో డెఫినెట్గా మనలో చాలామంది అంత హార్డ్ వర్క్ చేయలేము, అంత డెడికేటెడ్గా కూడా ఉండలేము. అది ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన ఒక విషయము. సో ఇంతగా ఒక వ్యక్తి తాపత్రయపడుతున్నప్పుడు, ఇప్పుడు ఆయన అంటే హీఈస్ నోబడీ కాదు, హీఈస్ జగన్. ఆయనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఆయనకి జీవితంలో ఏమి కావాలో వాటి అన్నిటికంటే ఒక 10% మనిషికి చాలు. అంటే 100% ఆయనకు కావాల్సిన నీడ్స్ అన్నీ భగవంతుడు ఇచ్చినప్పటికీ కూడా ఒక పంతంగా తీసుకొని నేను చేసి చూపించగలుగుతాను, నేను మంచివాడిని, నేను మీకు మంచి చేయగలను మా నాన్నగారిలాగా అని ప్రజల్ని నమ్మించడానికి 1,000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి ఇంటింటికి వెళ్ళంటే, ఫస్ట్ టైం ఎలక్షన్లో నేను ఆయన నమ్మలేదు కాబట్టి ఆయన ఏంటి అని చెప్పడానికి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పినట్టుగానే కదా ఆయన చేసిన పాదయాత్ర. సో ఇంత ఒక మనిషి ఒక స్ట్రగుల్ అయ్యి ఇంత మంచి చేశానని చెప్తుంటే ఆయనకు ఒక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు అన్న థాట్ మాకు వచ్చింది.
ఇదే థాట్ ప్రజలకు కూడా రావాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఒకసారి జగన్ గారికి అవకాశం ఇస్తే బాగుంటుందని అనిపించినప్పుడు రాజశేఖర్ గారు అన్నట్టుగా మా మధ్య ఉన్న కొంత మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాకు ఆయనకి టచ్ లేకుండా ఉండింది ఫర్ సో మెనీ ఇయర్స్. యాక్చువల్గా ఎలక్షన్ బిఫోర్ ఒక మా గరుడ వేగ రిలీజ్ అప్పుడు ఎలా చిరంజీవి గారి గారిని కలిసినప్పుడే జగన్ గారిని కూడా కలిసి మన సినిమా చూపిద్దాము అని అనుకున్నాము. బట్ ఫర్ సమ్ రీజన్స్ అది జరగలేదు. అప్పుడు ఆయన పాదయాత్రలో ఉండి ఆయన కలవడానికి కుదరలేదు. ఇంకా ఆ తర్వాత ఎలక్షన్స్ డిక్లేర్ అయిపోవడము, ఎలక్షన్ హడావిడిలో వాళ్ళు ఉండడము, మా సినిమా హడావిడిలో మేము ఉండడము, సమూహాసులు ఆయన కలవడానికి ఎప్పుడు కుదరలే ఒక 2 సార్లు అనుకున్నప్పటికీ. కానీ రాజశేఖర్ గారు అన్నట్టుగా ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది మన జీవితంలో. మనం అనుకున్నవన్నీ జరగవు. కొన్ని అయిపోతాయి అనుకుంటా అవ్వవు, కొన్ని అవ్వవు అనుకుంటాం అయిపోతాయి. అలాగే జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒక 15 డేస్ ముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళు మమ్మల్ని పిలవడము, మేము వెళ్ళడము, వెళ్ళిన ఇన్ నో టైం ఒకరినొకరు యూనో ఇట్ వాజ్ ఎ గ్రేట్ రీయూనియన్. అది ఎలాగా ఏంటంటే ఆ ఫీలింగ్ డెఫినెట్గా నేను ఎక్స్ప్రెస్ చేయలేను. దీని మీద చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేశారు. ఈ ట్రోలింగ్లు చేసే వాళ్ళందరినీ నేను అసలు పట్టించుకుని, ఎందుకంటే పని లేని వాళ్ళు ఆ పని చేస్తారని నా స్ట్రాంగ్ బిలీఫ్. అండ్ ఇంకొకటి, ఈ సిచ్యువేషన్లు ఇప్పుడు వచ్చింది కాబట్టి కూడా చెప్తున్నాను, ట్రోలింగ్లు ఈ కమెంట్స్ అనేవి నాకు తెలిసి ప్రతి వెబ్సైట్ వాళ్ళు కానీ, ప్రతి ఛానల్స్ వాళ్ళు కానీ, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ, మీరు ఆలోచించి ఏదైనా మీరు ఒక ప్రోగ్రామ్ మీరు రిలే చేసేటప్పుడు కమెంట్స్ అనేది లేకుండా చూడండి. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని వెబ్సైట్స్ లెట్ అస్ ట్రై టు గెట్ అ. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ కమెంట్స్ వల్ల ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కమెంట్స్, ఒక హీరో ఫ్యాన్స్ ఇంకొక హీరో, హీరో అని అంటే పర్లే, హీరో అమ్మని, అక్కని, అన్నని, చెల్లెల్ని, ఇది ప్రతి వెబ్సైట్ పెట్టుకున్న వాళ్ళు, ప్రతి యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాళ్ళు, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు అన్నలు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు. ఏదైనా ఇష్యూ ఉంటే నాకు నచ్చింది నచ్చలేదు అంతవరకు మీకు పరిమితం. మీ బండ బూతులతో తిట్టడాలు, అసలు ఒక మంచి మర్యాద లేకుండా కమెంట్స్ పెట్టడాలు, వీటిని అన్నింటినీ దయచేసి ఎంకరేజ్ చేయకండి. బికాజ్ ఇప్పుడు నా గురించో రాజశేఖర్ గారి గురించో కమెంట్ చేస్తే మీరు, మీకు అసలు ఎంత ఇది, ఎంత హోదా ఉంది, మీకు ఎంత స్టేటస్ ఉంది, మీకెంత మోరల్ అవేర్నెస్ ఉంది? అట్లీస్ట్ వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్. మెచ్చుకోగలిగితే మెచ్చుకోండి, లేకపోతే మీకు నచ్చిన విషయం నచ్చలేదని చెప్పండి. బూతులు తిట్టడానికి మీరెవరు? నా గురించి, మా గురించి అని కాదు, ప్రతి సెలబ్రిటీ ఫేస్ చేస్తున్న ఒక ఇష్యూ ఇది. దయచేసి ఇవాళ ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నేను, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ఈ కమెంట్స్ అన్నది తీసేయండి, అది మీ చేతుల్లో ఉంది. అది నోబడీ హ్యాస్ గాట్ రైట్ టు టాక్ అబౌట్ మై ఫ్యామిలీ ఆర్ టు టాక్ అబౌట్ ఎనీ హీరోస్ ఫ్యామిలీ ఆర్ ఎనీ సెలబ్రిటీస్ ఫ్యామిలీ. ఆ మీ ఫ్యామిలీ గురించి పక్కింటోడు ఎవరిని వచ్చి నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, నీ అమ్మని నీ అక్కనంటే నువ్వు ఊరుకుంటావా? సో దిస్ ఈస్ బికమ్ అ కైండ్ ఆఫ్ ఎ మెంటల్ టార్చర్ ఫర్ ఎవ్రీ సెలబ్రిటీ. సో దయచేసి, నేను ఇది ఏదో ఐఎమ్ టాకింగ్ అగెయిన్స్ట్ మీడియా అని దయచేసి అనుకోవద్దండి. దేర్ ఆర్ మెనీ వే, అంటే మనం మంచి న్యూస్ చెప్పినా కూడా, మంచి పద్ధతిలో చెప్పినా కూడా, బూతులు లేకుండా చెప్పినా కూడా, మన దాంట్లో కంటెంట్ ఉంటే, ఒక మంచి సినిమాలో కంటెంట్ ఉంటే ఎట్లా ఆడుతుందో, హీరో హీరోయిన్లు డైరెక్టర్లతో సంబంధం లేకుండా, అలాగే ఒక మంచి కంటెంట్ని మీరు చెప్పినప్పుడు ఎలాగన్నా మీరు పాపులర్ అవుతారండి. దాన్ని అంటే ఓవర్ నైట్ పాపులారిటీ గురించి మనం దానిని ఒక అసహ్యంగా, అశ్లీలతో, అసభ్యతతో మనం చేయాల్సిన అవసరమే లేదు. సో దిస్ ఈజ్ వాట్ ఐ కన్సిడర్ అబౌట్ ఎనీ ఈ ట్రోలింగ్ కానీ, ఈ కమెంట్స్ చేసే వాళ్ళ గురించి కానీ. బట్ రాజశేఖర్ గారు మాట్లాడింది ఎందుకంటే మేము జాయిన్ అయిన మరుక్షణం నాగబాబు గారి గురించి, అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారు అసలు పట్టించుకోరు. ఈ మధ్యలో ఉండే వాళ్ళది ఇదంతా. ఇప్పుడు ఆయన యాజ్ అ జనసేన పార్టీ ఆయన పెట్టారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ పార్టీ ప్రెసిడెంట్గా వాళ్ళ పార్టీలు పెట్టారు. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ పార్టీ గురించి మంచి చెడు క్యాంపెయిన్ చేసుకున్నారు. అలాగే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు నా పార్టీ మంచిదని చెప్పి మిగిలిన పార్టీల గురించి ఆబ్వియస్గా ఈ పార్టీలు ఇది సరిలేదని మాట్లాడతారు. అందులో పర్సనల్ వెంజెన్స్ అనేది ఎక్కడ ఉండదు. దాన్ని అనవసరంగా తీసుకొచ్చి లేనిపోనివన్నీ కూడా యాడ్ చేసి కొంతమంది ట్రోల్ చేయడాలి, ట్రోల్ చేయడాలి, ఇలాంటివి జరగకూడదు, ఉండకూడదు. బట్ దానికి మేము ఆన్సరబిలిటీ ఉన్నాం కాబట్టి ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్తున్నారు. అట్లాంటి ఒక వెంజెన్స్ ఉంటే గబ్బర్ సింగ్లో రాజశేఖర్ గారిని అంత అవమానపరిచినప్పుడు మేము మాట్లాడి ఉండాలి. ఆ రోజు మీకు గుర్తుంటే టీవీలో నన్ను పిలిచడితే నేను ఒకటే చెప్పా, సరేలేండి సార్, మా పేరు పెట్టుకొని ఇంకెవరికి డబ్బులు సంపాదించుకుంటారంటే లెట్ దెమ్ బీ హ్యాపీ అన్నాను. సో బేసికల్గా ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ అన్నెసెసరీ ఒక క్రియేషన్ విచ్ యూఆర్ ట్రయింగ్ టు మేక్ పీపుల్ థింక్ ఇన్ ద రాంగ్ వే. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. మీ అందరికీ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఈ సోషల్ మీడియాలో ట్రోలర్స్ అవ్వచ్చు, కమెంట్స్ పెట్టే వాళ్ళు అవ్వచ్చు, మీ అందరికీ కూడా అమ్మలు అక్కల చెల్లెలు అందరూ ఉండుంటారు, అందరి లైఫ్స్లో ఇష్యూస్ వస్తాయి. బట్ ఎవరికి కూడా బూతులు మాట్లాడడానికో, బూతులు కమెంట్ చేయడానికో, ఒక వ్యక్తిని జస్ట్ లైక్ దట్ ఒక వర్డ్తో నువ్వు రోడ్డు మీద కీర్చేయడానికో రైట్ లేదు. ఇది పక్కన పెడితే ఇంకా ఈ ఎలక్షన్, ఈ న్యూస్ గురించి వచ్చినప్పుడు, నాగబాబు గారి గురించి వచ్చిన ట్రోలింగ్ గురించి, ఐ మీన్ కమెంట్స్ గురించి రాజశేఖర్ గారు ఆల్రెడీ చెప్పారు. అది ఒక మా ఎలక్షను,
ఒక ఒక చిన్న ఫ్యామిలీ మాక్సిమం ఓట్లు ఉంటే ఒక 500-600 ఓట్లు మా ఫ్యామిలీ మేమందరం ఒకటి. ఆ విషయంలో ఆయన ఆయనకి నచ్చిన అంటే నాగబాబు గారు వెళ్ళి ఇంటింటికి చెప్పేవారితో ఓట్లు వేయించలేదండి. ఓట్లు వేయించారా? కాదు కదా. మేము కష్టపడ్డాము, మేమందరం క్యాంపెయిన్ చేసుకున్నాము, ప్రతి మెంబర్కి ఫోన్ చేసాం. నేను, రాజశేఖర్ గారు, నా కూతుర్లు ఇద్దరు రాత్రి పగళ్ళు ఫోన్ చేశాము. మేము మంచి చేస్తాము, చేయగలమని చెప్పాము. మాకు చేతనైంది, ఏమేమి ఉందో మాట్లాడుకున్నాము. ఒక నమ్మకంతో ఓట్ చేశారు. దీనికి యాడెడ్ నాగబాబు గారి సపోర్ట్ కూడా, అంటే నాగబాబు గారు లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు వీళ్ళకి. అంటే దే థాట్ దెర్ ఈస్ సమ్ జెన్యూనిటీ ఇన్ దిస్ పీపుల్, లెట్స్ గో ఓట్ అని. వాళ్ళకు ఒక 1% యాడ్ ఆన్ అయ్యి ఉండొచ్చు, కానీ దట్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ నాగబాబు గారు చెప్పారని ఎవరు మాకైతే ఓట్ చేయలేదు. ఇదంతా కూడా అగైన్ సోషల్ మీడియా క్రియేషన్. దాని ఒకటి క్రియేట్ చేసి మళ్ళీ దాని గురించి మళ్ళీ వీళ్ళే, ఎప్పుడైతే మేము ఈ పొలిటికల్గా రా ఎంటర్ అవ్వగానే దాని గురించి అట్లా చేశారు కదా, మీరు ఎట్లా వీళ్ళకి అగెన్స్ట్గా వెళ్తారు? నాకు అసలు అర్థమే కాలేదండి. ఇక్కడ ఎవరు ఎవరిని పోషిస్తున్నారు, ఎవరి గురించి ఎవరు భయపడాలి, ఎవరి గురించి ఎవరు వెళ్ళకూడదు, ఎవరి గురించి ఎవరు మాట్లాడకూడదు? వాట్ రైట్ యూ హ్యావ్ టు డిక్టేట్ అస్? అండ్ మీ ఏదైనా తప్పు చేస్తే మాట్లాడండి. మాట్లాడితే రాజశేఖర్ గారు, జీవితా గారు పార్టీలు మార్చేస్తారు. మేము ఏం పార్టీలు మార్చేస్తాం? ఏ పార్టీల దగ్గర నుంచి కోట్లు సంపాదించేసాం, పదవులు సంపాదించేసాం? పార్టీలు మారితే తప్పు ఏంటి? మీరు పార్టీలు మారి మారి ఓట్లు వేస్తున్నారు. ప్రజలందరూ, మీ మనమందరూ ఒకే పార్టీగా ఓటు వేస్తున్నాం. పుట్టినప్పటి నుంచి మన ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి మనకి ఈ పార్టీ మంచి చేస్తుందా, ఈ పార్టీ మంచి చేస్తుందా అని ఎన్నో పార్టీకి మనం ఓటు వేసి ఎదురు చూస్తాం మంచి చేస్తుందని. అలాగనే నా సపోర్టు కూడా, ఐ విల్ బీ సపోర్టింగ్ ఏ పార్టీ విచ్ డెఫినెట్లీ విల్ డూ గుడ్ అని ఫీలింగ్ నాకు వచ్చిన పార్టీని నేను సపోర్ట్ మీకు చెప్తున్నాను, మీతో పంచుకుంటున్నాను. తప్ప ఆయన పార్టీ మారి అక్కడ కొన్ని ఆప్లికేషన్స్ చేయించుకుని ఆ పార్టీకి వెళ్ళి కొన్ని ఆప్లికేషన్స్ చేయించుకుని లేదు బిజినెస్ చేయించుకుని లేదు డబ్బులు తీయించుకుని ఇలా అయినా జరిగితే మీరు ప్రూవ్ చేయండి, అప్పుడు మనం మాట్లాడదాం. అది వదిలేసి ఊరికే పార్టీలు మారామని చెప్పద్దు. పార్టీలు మారినా కూడా తప్పు లేదు బ్రదర్స్, మీరందరూ వినండి. మీరు ఎలా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీ ఓట్లు వేస్తారో మీరు నాణ్యంగా ఆనెస్ట్గా ఉన్న వరకు ఎన్ని పార్టీలు అయినా మారచ్చు. ఇది నా ఒపీనియన్. బేసిక్గా అదే అంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఈ మనకి ఇప్పుడు ఈ ఎలక్షన్ జరిగింది, నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి జగన్ గారి కంటే కాంపిటేటెంట్గా, జగన్ గారి కంటే ఇంకా గొప్పగా ఒక వ్యక్తి ఎవరికైనా మనకు కనబడారనుకోండి, చేస్తారనుకున్నారనుకోండి, మీరు ఆయనకు ఓట్ చేస్తారు ఆబ్వియస్గా. అరే నేను లాస్ట్ టైం జగన్ గారికి ఓట్ చేసేసాను కదా, చేయనని అనుకోం కదా. ఎనీబడీ ఈసారి జగన్ గారు చేసేది పట్టి చూడండి, ఇంకా 10-15 ఏళ్ళు ఆయన్నే ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆయన అంత కసిగా ఉన్నారు, అంత మంచి చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు చూస్తే ఆయన మినీ వైఎస్ఆర్ గారినే లాగానే ఉన్నారు. ఆయన నవ్వు కానీ, ఆయన మాటలు కానీ, బిహేవియర్ కానీ. సో డెఫినెట్లీ విల్ బీ బికమ్ ఈ విల్ బికమ్ వన్ మోర్ వైఎస్ఆర్ గారు అండ్ ఈ విల్ డూ ద బెస్ట్. యాజ్ ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఇది స్ట్రాంగ్గా బిలీవ్ చేశాము ఎలక్షన్కి. మేము బిలీవ్ చేసింది వెళ్ళి ప్రజలకు చెప్పాం. మేము తిరిగిన ప్రతి చోట, ఫర్ ఎగ్జాంపుల్ గాజువాక్ అనే ప్లేస్లో గంగవరం అనే ఊరు ఉంటుందంట, ఆ ఊరికి మేము క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు మాతో పాటు కొన్ని ఐ థింక్ 100 పోలీస్ మెన్ కేమ్ బిలాంగ్ విత్ అస్. అరే ఎందుకు సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చారేంటి ఇక్కడికి అని అనుకున్నాం, కానీ మాకు అర్థం కాలేదు. సరే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత 6 గంటలకు వెళ్ళిన మేము 10:30 వరకు అక్కడ గంగవరంలో క్యాంపెయిన్ చేసాం. అసలు డెమో ఆ రెస్పాన్స్ చూస్తే మాకే అసలు కలిదు, అరే ఇంత ప్రేమిస్తారా మనల్ని అని మళ్ళీ మాకు అనిపిస్తుంది. అవునులే, వీళ్ళింత ప్రేమించబట్టే డాన్స్ కూడా చేశారు. అదే వీళ్ళింతిరుగుతుంది ఫ్యాన్ అది అక్కడ లేడీస్ అందరు కలిసి డాన్స్ చేశారు రాజశేఖర్ గారితో. అండ్ మళ్ళీ అప్పుడు అనిపించింది, ఓకే మన సినిమాలు ఇలాగ ఉన్నాయి, ఈ రోజు నేను రాజశేఖర్ గారు నా పిల్లలు ఇలాగా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే వీళ్ళ ఈ ప్రేమే అని అనిపించింది. నిజంగా ఈ క్యాంపెయిన్ వల్ల ఎవ్రీ టైం మేము క్యాంపెయిన్ చేసినప్పుడు ఒక్కటి మటుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటంటే ప్రజల్ని వెళ్ళి పర్సనల్గా కలవగలుగుతాం. లేకపోతే నార్మల్గా మన లైఫ్లో మనకు అంత టైం ఉండదు, వెళ్ళని వాళ్ళని కలవలేము, చేయలేము మన బిజీ స్కెడ్యూల్స్లో. బట్ దట్ గివ్స్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ ఆ గంగవరంలో అసలు వాళ్ళ రెస్పాన్స్ చూస్తే వాళ్ళు అన్నారనమాట, వాళ్ళకి నార్మల్గా ఎవరిని పొలిటీషియన్స్ రానివ్వరంట లోపలికి, అక్కడికి వాళ్ళు అక్కడక్కడి నుంచి పంపించేస్తారట. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆ ఏరియాలో. వాళ్ళు టోటల్గా ఆ పల్లె తరలింపును కోరుతున్నారు. సో అది ఏ పార్టీ వాళ్ళు చేయడం లేదు. వెళ్ళినప్పుడు ప్రజలంతా చెప్పింది ఏంటంటే జగన్ గారు మాకు మాట ఇచ్చారు తరలింపు గురించి, సో మీరు కూడా వెళ్ళి ఆ మాటని గుర్తు చేయండి చాలు అని మమ్మల్ని చెప్పారు. మేము జగన్ గారిని కలిసినప్పుడు ఈ మాట చెప్తాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే దే ఆర్
సో మచ్ ఇన్ జగన్ గారు తప్పకుండా చేస్తారు అన్న నమ్మకంతో, చాలా నమ్మకంతో ఉన్నారు అక్కడ వాళ్ళు. అదే మాతో చెప్పారు. అండ్ యాక్చువల్లీ అక్కడ చాలా మంచి మెజారిటీ కూడా వచ్చింది ఆ ఏరియాలో వైఎస్ఆర్సీపీకి. సో బేసికల్గా మేము తిరిగిన అన్ని ఊళ్ళల్లో చాలా క్లియర్గా దెర్ వాజ్ ఎ గ్రేట్ వే ఆఫ్ వే ఫర్ వైఎస్ఆర్సీపీ. కానీ వెళ్ళినప్పుడల్లా మాకు ఈ టీడీపీ నుంచి పసుపు కుంకుమ ప్రోగ్రాము, దీనివల్ల లాస్ట్ మినిట్లో డబ్బులు పడతాయి, ఓట్లు అట్ వెళ్ళిపోతాయి అని ఎంతోమంది అనాలిసిస్ చెప్పారు. కానీ మేము ఎప్పుడు ఇద్దరం ఒకటే అనుకునేవాళ్ళం. అట్లా గనక లాస్ట్ మినిట్లో డబ్బులు ఇచ్చేసేసి ఇస్తే ఓటేసేలాగా ప్రజలు ఉంటే అలా ఏ పార్టీ అయినా ఎలాగైనా విన్ అయిపోతుంది. అట్లా ఉండరు ప్రజలు, ఆలోచిస్తారు. ఆ మాటలు చెప్పి ఏమో మీరు నమ్ముతారా, ఇలా పసుపు కుంకుమాలు ఇలా మీ ద్వాక్రా అప్పులతో తీర్చకుండా, ఫార్మర్స్ అప్పులతో తీర్చకుండా ఇప్పుడు సడన్గా 10,000 పసుపు కుంకుమాలని మీ అకౌంట్లో వస్తుంది, మీరు నమ్ముతున్నారా అని అడిగితే, మేమెందుకు సార్ నమ్ముతాం, మేమేమి నమ్మట్లేదు, మేము ఫ్యాన్కే ఓటు వేస్తామని ప్రతి చోట్ల ఇలాగే మాట్లాడారు. అప్పుడే అనుకున్నాము, అందరు నవ్వుతో ఎక్కడెక్కడో దూరం ఉన్నా కూడా ఇలా 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 అన్నారు. అప్పుడే మాకు తెలిసింది ఇట్స్ అ సూపర్ వేవ్ ఇస్ దేర్ ఫర్ జగన్ గారు అని. ఓకే, సో ఇప్పుడు బేసికల్గా సార్ వైఎస్ఆర్సీపీ అంటే ఎవ్వరు ఊహించని అనూహ్యమైన మెజారిటీతో విన్ అయింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు కూడా, హ్యాట్స్ ఆఫ్ టు మోడీ గారు అండ్ బీజేపీ అండ్ ఎన్డీఏ. అంటే ఇప్పుడు మన భారతదేశాన్ని కరెక్ట్గా పరిపాలించే ప్రధాని అంటే అప్పుడు లాస్ట్ టైము నరేంద్ర మోడీ గారు, ఈసారి నరేంద్ర మోడీ గారే. అదందరికీ తెలిసింది. కానీ రకరకాల ఏమనాలి న్యూస్ వచ్చాయి, అనాలిసిస్ వచ్చాయి, ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి అబౌట్ మోడీ గారు, లేకపోతే ఇంకొక ఇష్యూ ఇంకొకటి ఇష్యూ. కానీ బట్ 110% వీ బిలీవ్ దట్ హీ విల్ బి అ రైట్ ప్రెసిడెంట్. ఆయనకి ఇంకొక టర్మ్ ఇస్తే డెఫినెట్గా వాట్ మోడీ గారు ఈజ్ అన్నది ప్రూవ్ చేయడానికి ఆయనకు అవకాశం దక్కుతుంది అని అనుకున్నాం. అలాగే ప్రజలు అంటే వాట్ ఐ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది మీ ముందు ఏంటంటే, మన అందరికంటే ప్రజలు చాలా తెలివి గల వాళ్ళుగా ఉన్నారు. దే ప్రూవ్డ్ దేర్ సో ఇంటెలిజెంట్, దే ప్రూవ్డ్ దే నో వాట్ దే వాంట్. అలాగే అలాగా సెంట్రల్ గవర్నమెంట్లో అటు ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ఇటు అలాగే స్టేట్లో మన జగన్ గారిని గెలిపించడంలో ప్రజలు ఎంత ఫార్వర్డ్గా ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నారన్నది ప్రూవ్ అవుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత రైట్ డెసిషన్స్ తీసుకున్నందుకు. అలాగే మేము జగన్ గారిని కలిసిన కొద్ది టైంలో, కొద్ది సమయంలో ఆయన చుట్టూ ఉన్న విజయసాయిరెడ్డి గారు, ఆయనకి సపోర్టివ్గా ఉండే ఆ టోటల్ టీంని కలిసిన కొద్దిసేపట్లో రాజశేఖర్ గారు అన్నట్టు చాలా 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 గొప్ప థాట్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా మంచి పొజిషన్లో జగన్ గారు పెడతారు. అది బల్లగుద్ది మేము ఈరోజు చెప్తాము. రేపు జరిగిన రోజు కూడా మళ్ళీ ఇలాగే వచ్చి మీ ముందు మాట్లాడతాము. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ కూడా 110% ఆయన తీసుకురాగలుగుతారని నేను చాలా చాలా స్ట్రాంగ్గా మేము ఇద్దరు బిలీవ్ చేస్తాము. అది జరుగుతుంది కూడా. అండ్ ఏదన్నారా, రైట్ రైట్, తప్పకుండా ఎందుకేమో తప్పకుండా మాట్లాడతాం. తప్పకుండా మాట్లాడే పరిస్థితికి జగన్ గారు తీసుకురారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే జగన్ గారు ఇచ్చిన మాటనే వాళ్ళు చెప్పారు. ఓకే, మేము మాట ఇచ్చేసి వచ్చామని మేము చెప్పలే. జగన్ గారు ఇచ్చిన మాట తప్పకుండా ఆయన చేస్తారు. అలా చేయకపోతే మేము అడుగుతాం, బట్ అలాంటి అవకాశం మాకు రాదు. అవకాశం అదే చెప్తారు. ఇప్పుడు ఆయనతో టైం స్పెండ్ చేసిన కొద్ది టైంలో మేము చెప్తున్నది, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ విజన్ అండ్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్లానింగ్. అండ్ మీకే అర్థమై ఉంటుంది ఎలక్షన్ ప్లానింగ్ మొత్తం ఆయన పాదయాత్ర నుంచి ఇప్పుడు మన ఎలక్షన్ వరకు కూడా ఎంత సిస్టమేటిక్గా, ఎంత డిసిప్లిన్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్లానింగ్ జరిగింది మీ అందరికీ తెలుసు. అందరం చూసాం కూడా, ఎవ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్ సా. అండ్ 110% ఆయన రాజశేఖర్ గారు అన్నట్టు అవకాశమే రాదు, రాకూడదు. వీఆర్ ప్రేయింగ్ గాడ్ అండ్ ఇట్ విల్ నాట్ కమ్, ఫర్ ష్యూర్ ఇట్ విల్ నాట్ కమ్. మళ్ళీ ఇంకొక వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న అయితే, రాజశేఖర రెడ్డి గారిని అయితే చూస్తారు జగన్ గారి రూపంలో ఆంధ్ర ప్రజలు. అండ్ వీఆర్ సో హ్యాపీ, మేము పుట్టిన ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. అండ్ అలాగే వీఆర్ సో హ్యాపీ ఫర్ రోజా గారు ఆల్సో. నాకు తన కొంతమంది కొన్ని కమెంట్స్ భయంకరంగా చేస్తున్నారు రోజా గారి గురించి. రోజా గారు గెలవరు, ఎందుకంటే పార్టీ గెలిస్తే రోజా గారు గెలవరు, రోజా గారు గెలిస్తే పార్టీ గెలవదని. అలాంటి వాళ్ళకి నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. రోజా ఈజ్ ఏ I think she proved luck for YSRCP party also. And Tanu, I wish she'll also become a minister. Because Tanu anta hard work chestundi. And she is a lady. Ante monna శ్రీ రెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు కూడా రోజా ఒక్కతే ముందుకు వచ్చి నా గురించి, రాజశేఖర్ గారి గురించి మాట్లాడింది. ఆ కుటుంబం ఏంటి నాకు తెలుసు, రాజశేఖర్ గారు ఏంటి తెలుసు, జీవిత గారు ఏంటి తెలుసు అని చెప్పి వేరెవ్వరికి కూడా నోరు రాలేదు మాట్లాడడానికి. ఇలాంటి ఇష్యూస్లో ఐ సెల్యూట్ రోజా.
అండ్ ఐ విష్ ఫర్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఈ సక్సెస్ తనకి కంటిన్యూ అయ్యి షీల్ బికమ్ గుడ్ మచ్ మోర్ అ బెటర్ పొలిటికల్ లీడర్ అని. అండ్ అంటే ఇది నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే తను ఆ ఇష్యూలో మా గురించి మాట్లాడినప్పుడు తర్వాత ఆమె గురించి మాట్లాడడానికి నాకు టైం దొరకలేదు మాకు ఎక్కడ. సో ఐ థాట్ ఐ షుడ్ మెన్షన్ దిస్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ రోజా గారు, సో హ్యాపీ ఫర్ వైఎస్ఆర్సీపీ, సో హ్యాపీ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా మంచి రోజు. ముఖ్యంగా చాలా చాలా కష్టపడిన జగన్ గారు. ఇంకా అసలు 9-10 ఇయర్స్ ఆఫ్ హిస్ స్ట్రగుల్ అంటే ఇంకా మాటలు లేవు దానికి చెప్పడానికి. మాటలు లేవు కాబట్టి చేతల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూపించారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా వాట్ ఇస్ ఇంకొకటి ఈ ఈరోజు ఇంకొక సంతోషమైన విషయం మీతో చెప్పుకోవాలని అనుకున్నాము. ఇవాళ మా చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని అని అంటే ఇంతవరకు మీడియాలో మేము చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు అనౌన్స్ చేసేంతవరకు చెప్పదు అని అనుకున్నాము. తను దొరసాని అని ఒక సినిమాలో యాక్ట్ చేసింది. ఆ సినిమా ప్రీ లుక్ ఇవాళ రిలీజ్ అయ్యింది. సో వీఆర్ సో హ్యాపీ అండ్ 30th వచ్చి దాని ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అవబోతుంది. ఆ సినిమా కూడా మంచి సక్సెస్ ఇవ్వాలి అవ్వాలని మీరు అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ అండ్ వన్స్ అగైన్ వైఎస్ఆర్సీపీలో కష్టపడ్డ ప్రతి వ్యక్తికి అలాగే వైఎస్ఆర్సీపీకి ఓట్ చేసిన ప్రతి ఓటర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ గొప్ప విజయంలో మేము కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇట్లాంటి ఒక అవకాశం మాకు కల్పించిన జగన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కల్కి సూపర్ కదా. కల్కి గరిడ వేయాలంటే డబ్బులు ఉంటుందండి. ఇప్పుడు మాకు ఫస్ట్ కాపీ వచ్చి ఈ మంత్ ఎండ్కి వచ్చేస్తుంది ఆర్ ఫస్ట్ వీక్ వచ్చేస్తుంది. సో వీ వాంట్ టు రిలీజ్ ఇట్ ఆన్ 3rd week of June. సెకండ్ ఆర్ 3rd week of June ఉంటుందండి కల్కి రిలీజ్. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది చాలా ఫాస్ట్గా అండ్ సీజీ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి మేబీ ఈ మంత్ ఎండ్కి మాకు ఫస్ట్ కాపీ వచ్చేస్తుంది. ఫస్ట్ కాపీ వచ్చిన వెంటనే అంటే ప్రాపర్ డేట్ అంటే సే వరల్డ్ కప్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి May 30th నుంచి కరెక్ట్గా ఒక మంచి డేట్ చూసుకొని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. బట్ 110% బిఫోర్ 3rd week of June అయితే సినిమా రిలీజ్ చేస్తాం. అవును, మాకు కల్కి రిలీజ్ అయిపోయినంత రెస్పాన్స్ వచ్చింది ఆ టీజర్కి నిజంగా. అండ్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ టీజర్ ఇంత ఒక రెస్పాన్స్ వస్తుంది అని నేను అనుకోలేదు. సినిమా రిలీజ్ అయిన రెస్పాన్స్ ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఆ మూమెంటే చెప్తున్నారు. అంటే అది పెద్ద కామెడీ ఏంటంటే అది అంత పెద్ద హిట్ అయిపోయిన తర్వాత రాజశేఖర్ గారు ఓ ఇట్లా ఏం చెప్తారు. అది నేను ప్రశాంత్ వర్మ దగ్గర మీరు రాసిన డైలాగ్నే సూపర్ డైలాగ్ వచ్చి ఏమి చెప్తుంది ఏం చెప్తుంది అని రాశారే కదా సార్ అదే సూపర్ డైలాగ్ అని అని ఆయనకు నేను చెప్పేసి నేను వచ్చాను. తర్వాత ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అందరూ వచ్చి సార్ మీ పైగానే మీరు జోక్స్ చేసుకోవడం చాలా బాగుంది సార్ చాలా బాగుంది ఏంటి నా పైకి నేనేం జోక్స్ చేసుకున్నా ఆ లాస్ట్ ఏమి చెప్తుంది ఏమి చెప్తుంది ఇచ్చి వాడి ఆ మూమెంట్కి వాని వాని కొట్టానే అదే నా పైకి చేసుకున్న జోక్ అని అనుకుంటే తర్వాతే నాకు తెలియొచ్చింది ఏమి చెప్తుంది కూడా నా విషయమే అని. అంటే ఈయననే అది కమెంట్ చేశాడు దీనికి తెలియదు. నార్మల్గా చూడరు ఈయన ఎవరి ముఖ్యంగా వీడియోస్ నేను ఒకే ఒకసారి ఇది కూడా చూశాను. ఇది మన పవన్ కళ్యాణ్ గారి సినిమా గబ్బర్ సింగ్. ఆ తర్వాత నాకు చూడడానికి చూస్తే నాకు కొట్టుకుంటుంది డమ్ము 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 డమ్ము. అందుకోసం ఆ సినిమా నేను చూడలేదు. ఏముందని కూడా నాకు చూడటం భయం ఎందుకంటే నేను డిప్రెసివ్గా వెళ్ళిపోతాను. అండ్ మళ్ళీ చెప్తున్నానండి మా మదర్ గారు చనిపోయి నేనే ఒక డిప్రెసివ్ వరల్డ్లో నేను ఉంటుంటే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి బయటపడిందే ఐ వాంట్ కమ్ అవుట్ అండ్ వర్క్. సో అలాంటి నేను ఇంకా పైగా గొడవలు వద్దు ఉన్న గొడవలు తీర్చుకుంటానే జగన్ గారితో ఇంకా మనం వెళ్ళి కలిసి అన్ని మంచి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పి ఆయన నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తున్నారు మనం మంచిగా అయిపోతాం అని అనుకుంటే ఆయనతోనే కలవడం మాకు మళ్ళీ అదృష్టం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో గెలవడం అదృష్టం అండ్ ఈ కొత్త ఇంటికి రావడం అదృష్టం అండ్ సో మెనీ లక్స్ అండి. కానీ అన్ని లక్స్ ఉండి కూడా మా మమ్మీ లేదు. ఓకే, ఓన్లీ వన్ థింగ్ నేను బిగినింగ్ నుంచి జీవిత చెప్పింది ఏంటంటే మనం ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు ఆయన కలవాలి అన్న మాట మాత్రం నువ్వు అడిగి పెట్టుకో. ఆయన బిజీగా ఉన్నప్పుడు ఆయన అందరూ వెళ్ళి కలిసి హింసించినప్పుడు మనము వెళ్ళి హింసించొద్దు. మనం నిదానంగా వెళ్దాం, నిదానంగా వెళ్ళి ఆయన కంగ్రాచులేట్ చేసి వద్దాం అని అనుకున్నాము. అది ఎప్పుడు అనేది వాళ్ళు మేము మాట్లాడుకుని వెళ్తాం.
ప్రమాణ స్వీకారం ఇంకా తెలియదండి. యాక్చువల్గా ఇఫ్ యూఆర్ ఇన్వైటెడ్ డెఫినెట్లీ విల్ గో. ఆయన ఇన్విటేషన్ కూడా పాప వాళ్ళకి కూడా సో మెనీ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ప్రమాణ స్వీకారానికి వెళ్తామా లేదా అన్నది ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ ఇష్యూ. ఇఫ్ యూఆర్ ఇన్వైటెడ్ విల్ డెఫినెట్లీ గో. బట్ జెన్యున్గా వీ ఫెల్ట్ ఈసారి జగన్ గారు వస్తే చాలా మంచి జరుగుతుంది, ఆయన చేస్తారు అన్నది మాకు బాగా చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాం. కాబట్టి ఇదే ప్రజలకు చెప్పడానికి వెళ్ళాము, చెప్పాము. మాకున్న టైంలో ఎంత ఎఫెక్టివ్గా చెప్పగలమో చెప్పాము. అలాగే పీపుల్స్ వర్డ్కి కూడా వచ్చింది, మేము బిలీవ్ చేసిందే, పీపుల్ కూడా బిలీవ్ చేశారని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ ఒక తండ్రిగా మా అమ్మాయి, రెండో అమ్మాయి శివాత్మిక దొరసాని అన్న సినిమా యాక్ట్ చేసింది. మా ఫస్ట్ అమ్మాయి ఇంతకుముందు యాక్ట్ చేయడం మొదలయ్యింది, ఆ సినిమా ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ సెకండ్ అమ్మాయి సినిమా మొదలయ్యి కంప్లీట్ కూడా అయిపోయింది. నేను ఎప్పుడు అనుకుంటాను ఏంటంటే, ఫస్ట్ అమ్మాయి షీఈస్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్, సో షీ విల్ డెఫినెట్లీ డూ ద బెస్ట్. నాకు మంచి పేరు, మా ఇద్దరికి మంచి పేరు తెస్తుంది అనుకున్నాం. కానీ చిన్న అమ్మాయి ముందే సినిమా వచ్చేసింది, అందరూ మెచ్చుకున్నారు. సో నా ఇద్దరు అమ్మాయిలు రెండు కళ్ళు, సూపర్ కళ్ళు, సూపర్గా పర్ఫామ్ చేస్తారు, సూపర్గా అన్ని చేస్తారు, మీరు చూడండి. అంటే వాళ్ళిద్దరు ఎంత చేశారో అంతకంటే ఒక 10% ఎక్కువ ఉండదు, కానీ తక్కువైతే ఉండదు. బికాజ్ ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు మీరు ఈ నెట్లో మన మీడియా చేసిన పని వల్ల ఇప్పుడు నేను చిరంజీవి గారిని వెళ్ళి కలిసినప్పుడు నాకే గిల్టీ ఉంటుంది. నాగబాబు కలిసినప్పుడు నాకే గిల్టీ ఉంటుంది. మీరు రాసిన విధాలు అలా సోషల్ మీడియాలో, సోషల్ మీడియా రాసిన విధాలు. ఎందుకంటే ఇక్కడ యూనిటీ ఉంటేనే వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్. సో మా యూనిటీని మీరు ఏదోదో మాట్లాడి చెడగొట్టేయకండి. అండ్ దెర్ వాస్ నో ఎనిమిటీ అండ్ దెర్ వాస్ నో రివెంజ్. నేను వెళ్ళింది 100% వైఎస్ఆర్సీపీ పార్టీ వెళ్ళాలని చెప్పిన చోటుకే వెళ్ళి వచ్చాను. అంతేగాని నేను పార్టీ చేసి నేను అక్కడ ఓడించాను అన్నట్టు ఎవరో మాట్లాడారు, అదంతా నేను కాదు. థ్యాంక్ యూ.